ఆదివారం వర్షం తీయాలి ఆపి ఉండాలని నా మనవి. అంతా దేవుళ్ళ పెద్ద మనుషులు మా సాక్షిగా మంచి పెద్ద పండుగ ఊరు పండుగ మంచిగా కావాలి, అందరూ మంచిగా ఉండాలి, ఊరు మొత్తం ప్రతి సంవత్సరం అయినా అని బాగుండాలి, కోరుకున్నాను అందరికీ మంచిగా కావాలి, అందరూ మంచిగా ఉండాలి, వర్షాలు మా బాగానే పడాలని ఇవాళ ఒక్కనాడు పడాలి. Thank you.
ఉత్సవాలు ఘనంగా జరిపించిన మా పెద్దలకు మాకు సంతోషకరంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగినందుకు సంతోషంగా ఉంది. మాకు సంతోషంగా ఉంది, పబ్లిక్ కూడా సంతోషంగా ఉంది. నిజామాబాద్ ప్రజలందరికీ శుభాకాంక్షలు కూడా ఉండగాయి. మా చాటా వర్కర్ యూనియన్ నుండి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జరిగే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాల పండుగ తెలంగాణ ప్రజలు ఒకనాడు కలరా గత్తరా లేచి జనమంతా కూడా రోగాల బారిన పడి గ్రామాల గ్రామాలే ఖాళీ అవుతూ ఎక్కడికక్కడ చనిపోతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా గ్రామదేవతల్ని పూజించి గ్రామదేవతల్ని వేడుకొని మాకు ఈ యొక్క కలరా తర్వాత గత్తరా ఇవన్నీ కూడా తక్కువ కావాలి, మేము ఆయురారోగ్యాలతో ఉండాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, తర్వాత అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా కురవాలి, ప్రజలు పంటలతో తర్వాత పారిశుద్ధ్యంతో ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆయురారోగ్యాలతో ఉండాలని జరుపుకునేటువంటి యొక్క బోనాల పండుగ గ్రామదేవతలకు సమర్పించేటువంటి భోజనానికి మారు పేరే ఈ యొక్క బోనాల పండుగ.
ఇది తెలంగాణ లోపల లష్కర్ బోనాల నుంచి మొదలై తర్వాత ఉజ్జయిని మాంకాళి నుంచి గోల్కొండ మాంకాళి నుంచి ఈరోజు నిజామాబాద్కు వస్తున్నటువంటి అనవాయితీ తరతరాలుగా వస్తున్నటువంటి ఈ అనవాయితీలో భాగంగానే నిజామాబాద్ పట్టణంలో ప్రతి సంవత్సరము పిల్లా దగ్గర నుండి ఈయన గ్రామదేవతల్ని దుబ్బ వరకు పౌడాల దుబ్బ పౌడాల వరకు కూడా ఈరోజు గ్రామదేవతల్ని ఊరేగించి మొక్కులు చెల్లించుకొని అలాగే పశువులు తర్వాత ఆవులు కానీ తదితర పశువులు సుఖంగా ఉండాలి, రోగాల బారిన పడకుండా ఉండాలని ఈ యొక్క దేవతల యొక్క నైవేద్యాన్ని వాటి మీద చల్లడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ యొక్క తెలంగాణలో అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క పోచమ్మ, మైసమ్మ, పౌడాలమ్మ వీళ్ళందరి దేవతలకు కూడా ఎల్లవేళ్ళ పూజలు చేస్తూ ఇవాళ ప్రజలందరూ కూడా ఈ యొక్క బోనాల్ని ఘనంగా జరుపుకుంటూ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నిందూరు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Thank you.
శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మా పూర్వీకులు ఇచ్చినరో దీనిని సర్వసమాజ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వీధిలో ప్రతి వీధి నుండి కూడా మహిళలు అయితే ఏంది, పురుషులు అయితే ఏంది, ఈరోజు నిజామాబాద్ ఊర పండుగ భారతదేశంలోని ఒక తలమానికగా నిలిచే పరిస్థితి ఉంది. మహిళలు ఉత్సాహంగా బయటకు వచ్చి ఈరోజు ఊర పండుగను జరుపుకుంటారు. ఏదైతే అమ్మవారికి ఈరోజు కొబ్బరికాయలతో కొట్టి ఊర పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, మాకు సకాలంలో వర్షాలు పడి మా పాడి పంటలన్నీ మంచిగా ఉండాలని, సరిని కూడా చేస్తూ ఆ సరిని తీసుకొని వారి వ్యాపార సముదాయాలలో, అదేవిధంగా వారి ఇళ్లలో పైన చల్లుకొని అంతా శుభమే కలుగుతుందని చెప్పి చేయడం జరిగింది. ఏదైతే కిళ్ళ నుండి జరిగిన ఇది సర్వసమాజ ఆధ్వర్యంలో జరిగిన కిళ్ళ నుండి జరిగిన పండుగలు, పగడాల దుబ్బమ్మ వారు అయితే ఏమైంది, దుబ్బ పెద్దమ్మ తల్లి అయితే ఏంది, వినాయక నగర్ అమ్మవారు అయితే ఏంది, ప్రతి వీధిలో వారి వారి అమ్మవారులను ఏటలు కోసి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చూపిస్తూ వర్షాలు సకాలంలో పడాలని, అదేవిధంగా వర్షాలతో పాడి పంటలు మంచిగా ఉండి నిజామాబాద్ జిల్లా నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, జై పెద్దమ్మ తల్లి. Thank you.
రాసి శుభాకాంక్షలు. ముఖ్యంగా మేము ఎందుకంటే దుబ్బా ప్రాంతంలో పెద్దమ్మవారిని నిలుపుతాము. ఇక్కడ పొద్దున్న ఉదయము మరి చిన్నపల్లి గడి నుంచి దేవతామూర్తుల్ని మరి కిల్లా రోడ్డుకు తీసుకెళ్ళి కిల్లా తేలిమైసమ్మ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ ప్రతిష్టాపన చేసి అక్కడ పూజలు చేసిన తర్వాత అమ్మవార్లను లేపడం జరుగుతుంది. అక్కడి నుంచి గాజులపేట చౌరస్తాలోకి వచ్చి అక్కడ సరి దగ్గర సరి తీసుకొని సరిని అన్ని ప్రాంతాలకు సమానంగా పంచే విధంగా అక్కడి నుంచి తీసుకొని మరి వివిధ ప్రాంతాల్లో పోయి వివిధ మాతలు వెళ్తుంటాయి. ఆ పద్ధతిలోనే మా యొక్క దుబ్బా ప్రాంతంలో పెద్దమ్మవారిని తీసుకొస్తాము. ఆ విధంగా ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ పండుగ చేయడానికి ఉద్దేశం ఏంటంటే పాడి పంటలతో పశువులు మరి ప్రజలు చల్లగా ఉండాలని, అమ్మవారి దీవెన ఉండాలని, మరి నాటి నుంచి పూర్వీకుల నుంచి మన పెద్దలు ఆచరిస్తున్న అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాము. మరి ప్రతి సంవత్సరము ఈ యొక్క పెద్దమ్మ పండుగను ఊరవండుగను మరి సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి జాతరతో మేము ఇది చేస్తాము. కానీ ఈ సంవత్సరం అనుకోని సందర్భంలో మరి పూర్ణిమ బుద్ధ పూర్ణిమ చుట్ల మరి 1 వీక్ లేట్ చేయడం జరిగింది. మరి 1 వీక్ తర్వాత ఈరోజు 28వ తారీఖున దేవత ఊరేగింపులు చేసినాము. మరి ఈనాడు తీసుకొచ్చి మాతను ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అమ్మగారి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని, మరి ముందు ముందు మేమందరం కూడా అమ్మకు ఇదే విధంగా భక్తులుగా మేము సేవ చేసుకుంటామని సెలవిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అమ్మ గ్రామ దేవతలకు ఆదర్శం. ఈరోజు ఉదయం గత 5-6 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు నేడు ఉదయం 8 గంటల నుంచి నేటి వరకు వర్షం పడకుండా గ్రామ దేవతలు వారి స్వస్థలకు చేరే వరకు ఆగిందంటే వారికి నిజామాబాద్ ప్రజలపై ఉన్న వారి దయా దాక్షిణాలతోనే ఆపి ఈరోజు మాకు వర్షం ఆగింది. ఈరోజు చాలా సంతోషం. గ్రామ దేవతలు మేము పూజించుకోవడం మాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడే కాదు, రానున్న కాలంలో కూడా ఇలాగే పూజిస్తాం. ఇలాంటి ఎప్పుడూ చేస్తాం. ఈ గ్రామ దేవతని మర్చిపోము. ఎందుకొరకంటే పొద్దున ఉదయం 8 గంటలకు వర్షం ఆగిపోయింది. గత 6 రోజుల నుంచి వర్షం కురుస్తూ నేడు ఉదయం 8 గంటలకు కిల్లా నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దుబ్బకు చేరే వరకు కూడా వర్షం లేదంటే గ్రామ దేవతల పుణ్య ఫలమే అని చెప్పకదప్పదు. ప్రపంచంలో గ్రామ దేవతలు అంటూ ఇప్పుడు ప్రపంచ దేవతలు నారాయణమూర్తి శివుడు అమ్మవారు అనేది ఎట్లా మొక్తారో ప్రపంచంలో ఊరు ఊరున వాడవాడన గ్రామ దేవతలు ఉంటాయనేది దీనికి నిదర్శనం. ఎందుకంటే ఈరోజు ప్రొద్దున 8 రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలు ఈరోజు ప్రొద్దున మేము ఏదైతే పండుగ షురు చేసినామో రాత్రి 12 గంటల నుంచి కూడా ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం 2 అయిపోయింది. ఇప్పటి వరకు కూడా వర్షం లేకుండా అమ్మవారు కూర్చుండబెట్టే వరకు కూడా వర్షం లేకుండా ఉన్నదానికి దీని నిదర్శనము అమ్మవారి ఆజ్ఞతోటే వర్షం బంద్ అయిందని మేము అందరం అనుకుంటున్నాము. మేము వ్యవసాయదారులము. మాకు ఏంటంటే పాడి పంట అమ్మ పిల్లలకు విద్య బుద్ధి జ్ఞానం అన్నీ ప్రసాదించినట్టుగా ప్రతి సంవత్సరం అమ్మవారికి చేసుకుంటుంటాము ఆషాఢ మాసంలో. దీనికి అనువాయితీ ఏంటంటే హైదరాబాద్లో మన తెలంగాణ రాజధాని లోపల బోనాల పండుగ ఎట్లా నిర్వహిస్తాము అక్కడ ఆనువాయితీ వేరే ఉంది, ఇక్కడ ఆనువాయితీ వేరే ఉంది. ఇక్కడ గ్రామ దేవతలకు మేము ప్రతి వాడవాడన అలాగ టైప్లో చేస్తుంటాము. అక్కడేమో బోనం తీసి బోనం చేస్తుంటాము. ఇక్కడ ఊర పండుగ పెద్ద పండుగ అనేసి ఇట్లా చేస్తుంటాము. మాకు అమ్మవారి దయా ఉండాలనేసి అందరూ పిల్లా పాపలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, వ్యాపారాలు మంచిగా నడవాలని, పాడి పంటలు మంచిగా ఉండాలని చేసుకుంటాము. దానికి అమ్మవారు సాష్టాంగా ఉందనేసి ఇదో నమ్మకం మాకు. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి ఇప్పటివరకు వర్షం లేదు, ఇప్పుడే వర్షం చురైంది. ఇప్పుడే అమ్మవారు కూర్చుండబెట్టినాము. అంటే అమ్మవారి సమయం అయిపోయింది కూర్చుండేటది కాబట్టి వర్షం చూరు చేసింది. మంచి ఉంచుతానేది మా నమ్మకం ఉంది. ఇలాగే మా ముందు తరాలు చేసుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు మేము చేసినాము, మా వెనక తరాలు కూడా చేస్తాయి. ఇట్లా చేసుకుంటే అమ్మవారిని దేవుని మొక్కుకుంటూ అది చేసుకుంటామని మా కుమార్గాలి సంఘం బంటాంజ అధ్యక్షుడు పెద్దమ్మ తల్లి ఊరేగింపు
క్షేమంగా జరిగింది. 500 సంవత్సరాలే ఘనంగా ప్రతి సంవత్సరం ఇట్లనే సల్లా ఘనంగా జరగాల. పాడి పంట సల్లా ఉండాలా. జిల్లా జిల్లా అందరు మంచిగా పెద్దమ్మ తల్లి ఎప్పుడు ఇట్లనే సల్లా బోనాల పండుగ అన్ని మంచిగా జరగాల. అమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లి. ఇది గత 500 సంవత్సరాలుగా మన మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో 500 సంవత్సరాలుగా మా గత పూర్వ పెద్దలు నిర్ణయించిన సాంప్రదాయం ప్రకారము అదే సాంప్రదాయాలు పాటిస్తూ మేము ప్రతి ఆషాఢ మాసంలో మా 3వ ఆదివారం రోజైన ఈరోజు ఊర పండుగ నిర్వహించడం జరుగుతుంది. గత పెద్దలు ఏ విధంగా అయితే నిర్వహించారో అదే సాంప్రదాయ అదే ఆనవాయితుల ప్రకారము మేము కూడా నిర్ణయిస్తున్నాము. ఈ పండుగకి ఏంటంటే మంగళవారం రోజు బండ పోసిన తర్వాత ఇక్కడ ఎవరైతే వేస్తారో వడ్రంగులు వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతిమలు అక్కడ తయారు చేసిన తర్వాత అక్కడ చిన్నపల్లి గడి నుండి మన తర్వాత కిల్లా రఘునాథ ఆలయం దగ్గర ప్రతిష్టాపన చేసి అక్కడ నుంచి ఊరేగింపుగా ఉదయం ఈరోజు తీసుకొని వచ్చి ఐచేతల పోచమ్మ, తర్వాత పౌడాలమ్మ, పెద్దమ్మ తల్లి, తర్వాత సారాలయ అందరినీ ఊరేగింపుగా తీసుకొస్తాము. ఇదాన్ని చేయడానికి కారణం ఏంటంటే పూర్వంలో అతివృష్టి అనవృష్టి ఏర్పడినప్పుడు ఈ పెద్దలు ఏం చేసినంటే ఈ కార్యక్రమం చేసి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంగా ఉండి పాడి పంటలు సమృద్ధిగా వండాలని, ఇది ఒక పశువులు బాగా ఉండాలని చెప్పేసి దీన్ని ప్రారంభించడం జరిగింది. అదే అనవృత్తిగా మేము కొనసాగిస్తున్నాం. జై పెద్దమ్మ తల్లి. ఈ పండుగ ప్రతి ఏటా జరుపుకుంటాము. ఈ ఊర పండుగ అనేది మన పిల్లల క్షేమం కోసము, పాడి పంటలకు మంచి ఉండడానికి, పశువులకు ఎటువంటి రోగాలు రాకుండా, దీంట్లో ఇంకొక సరి అనేది మనము ఇక్కడ చల్లుతారు మన దగ్గర. దానివల్ల పాడి పశువులు పంటలు కూడా సమృద్ధిగా పండాలని, వర్షాలు కూడా మంచిగా కురవాలని ఈ ఊర వండ వేసి ప్రతి ఏటా ఈ యొక్క మేము ఉత్సవం జరుపుకుంటాము. మళ్ళీ ఈ ప్రతి ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త ఆలయం నిర్మించడం జరిగింది. అన్ని మనం ఇక్కడ 5 సంఘాలు కలిపి ఇప్పుడు ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. భక్తులు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క పండుగలో పార్టిసిపేషన్ చేశారు. ఇది చాలా సంతోషం కానివ్వండి, ప్రతి ఏటా జరగాలండి, అందరి సుఖ సంతోషం ఉండాలని మేము కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ జయ జయ పెద్దమ్మ తల్లిదేవ్యై నమః. మన నిజామాబాద్ పట్టణంలో వెలిసినటువంటి దుబ్బలో వెలిసిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఊరు పండుగ ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని, మన నిజామాబాద్ పట్టణంలో భక్తులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మన దేవాలయ అభివృద్ధి కమిటీ వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఎంతో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మన కమిటీ ద్వారా, ఆలయం ద్వారా అందరికీ కోరడమైనది. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలు అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాము. శ్రీమాత్రే నమః.